రాజకీయం సామాజికం వినోదం అంశం ఏదైనా తక్షణం స్పందించడం అది లెక్క నైజం సమకాలీన అంశాలపై వ్యంగ్యాస్త్రమైన అది లెక్కకు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ అన్ని తిట్లు శాపనార్థాలే అవును వీళ్ళు మారరు కొండపై నుంచి దూకిన వందేళ్ల బామ్మ అమెరికాలో అరుదైన ఘనత సాధించిన పండు ముసలి कोहली अनुष्क मध्य अमीर अंत मिस्टर परफेक्ट प्रेम चिरंजीवी चेत दासरी अंबुलेंस सारा पैकेट पलास बैठ पड़े चौद्य మధ్య నాలంటి లేడీస్ అంత డైలీ సీరియల్ మానేసి అసెంబ్లీ సమావేశాలే మస్తుగున్నాయని అదే చూస్తున్నారట ఏం సీరియల్ మీద మొహం మొత్తం నాయంది గీదేదో ఇంతగా ఉంది సీరియల్ల కంటే గమ్మత్తుగుంటున్నాయని అసెంబ్లీ సమావేశాలు వదలకుండా చూస్తున్నారట గమ్మత గీ మాట ఏదో విచిత్రంగా ఉంది గాడ గంత గమ్మత ఏముందక ఒకళ్ళొకరు దిట్టుకోవడం శాపనార్థాలు పెట్టుకోవడమే కదా ఇక్కనే ఉంది గా గమ్మత్తంత టీవీ సీరియల్ అనుకో గవే పగలు గవే మెలో డ్రామాలు గవే పాత డైలాగులు ఇడైతే కొత్త కొత్త డైలాగులు నేర్చుకోవచ్చు కొత్త కొత్తగా తిట్లు శాపనార్థాలు ఎట్ల పెట్టాలో కూడా మస్తుగా తెలుసుకోవచ్చు గందికే మా ఆడోళ్ళంతా టీవీ సీరియల్ వదిలేసి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలే మంచిగా నచ్చుతున్నాయి అంటున్నారు ఆ గట్లనా నోరా తాటి పట్ట అంటారొకరు నేను రైతు బిడ్డనంటే నువ్వు రైతు బిడ్డ కావచ్చు గాని నేనైతే రైతునంటరు ఇంకొకరు చాలే బడై ఆ మాటకొస్తే నువ్వు పెద్ద ఫార్మ్ హౌస్ రైతువంటూ ఏద్దేవా చేస్తారు ఇంకొకరు గిట్లాంటి వంకర టింకర మాటలు ఎక్కడో కాదు సాక్షాత్తు అసెంబ్లీలోనే యదేచ్ఛగా సాగిపోతూనే ఉన్నాయి అసెంబ్లీ సమావేశాలంటేనే సర్కార్ దృష్టిలో చాలా విలువైన సమయాలు పొజిషన్ లో ఉన్నోళ్ళకి ఆపోజిషన్ లో ఉన్నోళ్ళకి అసెంబ్లీ సమావేశాలు వస్తే చేతి నిండా పనే పని సమస్యలపై మాట్లాడడం చర్చించడానికి అసెంబ్లీ సమావేశాలు వారదవుతుంటాయి కానీ అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు తిట్లు శాపనార్థాలతో రగిలిపోతున్నాయి రైతుల ఆత్మహత్యలు వారి సమస్యలపై తెలుగుదేశం పార్టీ నేతలు లేవనెత్తిన అంశాలపై మంత్రి హరీష్ రావు అయితే బాగానే మండిపడ్డాడు ఏందయ్యా మీరు ఏం తెలుసుకోకుండా మాట్లాడతారేంది అసలు మీ నోట్లో ఉంది నాలుక తాడి పట్ట అంటూ సీనియర్ నాయకుడు అని చూడకుండా మాట అనేశాడు మన హరీష్ అన్న నాలుకనా తాటి మాటనా నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏం చెప్తున్నావు నేను రైతు బిడ్డగా రైతుల సమస్యల గురించి మాట్లాడుతున్నానంటూ దయాకర్ ఏదో విషయం లేవనెత్తితే దానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అయితే నువ్వు కేవలం రైతు బిడ్డవే నేనైతే ఏకంగా రైతునని గొప్పగా చెప్పుకుంటే దానికి దయాకర్ స్వామి అయ్యా మీరు ఆ రైతు కాదు ఫామ్ హౌస్ రైతు అంటూ కౌంటర్ ఇచ్చారు ఒక సందర్భంలో అయ్యా ఎర్రబలి గారు అసలు మీరు టీడీపీలో ఉండటమే ఓ కర్మ అంటూ కేసీఆర్ ఒకేంత ముందుకెళ్లి ఎద్దేవా చేయడం విశేషం ఇలా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం శృతి మెచ్చడం తాజా అసెంబ్లీ సమావేశాల్లోనూ బాగానే కనబడుతుంది మహాకవి శ్రీశ్రీ అన్నట్టు కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు పేలర్లకి ఫకీర్లకి పుకార్లకి నిబద్ధులు కానీ కొంతమంది వృద్ధులు మాత్రం కుర్రాళ్ళ కంటే గ్రేట్గా తనువంతా ఏమో హుషారుగా నింపుకొని యువతకు మార్గదర్శకులు అవుతారు అబ్బో తంబి ఏంద్రా అగ్గి నీతి సూత్రాలు ఇవి నీతి సూత్రాలు కాదు ఇన్స్పిరేషన్ వర్డ్స్ అన్నమాట ఇంతకీ ఆ బామ్మగారు ఏం చేశారో తెలుసా నూరేళ్ల వయసులో కూడా కండలు తిరిగే కుర్రాళ్ళు సైతం చేయడానికి సాహసించని ఒక సాహసాన్ని చేసి యువలోకం కళ్ళు తేలేలా చేశారట ఎవరో ఆ వండర్ బామ్ అనే కదా మీ డౌట్ అయితే వదుండ్రిగా ఈ రోజుల్లో 100 ఏళ్ళు బతకడమే ఓ గొప్ప ఒకవేళ బతికినా కనీసం నడవడం మాట పక్కన పెట్టి కదిలే స్థితిలో ఉంటామో లేదో చెప్పలేం అలాంటిది ఎరినా కర్మింగ్డమ్
వందేళ్ల ఓ మహిళ స్కై డైవింగ్ చేసి ఔరా అనిపించారు. అమెరికాలోని గన్సేవుడ్ సరోటోగాలో ఓ ఎత్తైన కొండను దూకేసి తన 100వ జన్మదిన వేడుకను ఇలా ఎంతో హుషారుగా జరుపుకున్నారు. న్యూయార్క్ లో నివాసం ఉండే ముదురు సాహసి కన్వింగ్డమ్ స్కై డైవింగ్ చేయడానికి ముందు 7 ఏళ్ల తన ముని మనవరాల్ని ముద్దాడి ఈ సాహసాన్ని పూర్తి చేశారు. తలుచుకుంటేనే భయపడేంత అతిపెద్ద సాహస క్రీడైన ఈ స్కై డైవింగ్ చేయటానికి బామగారి వ్యక్తిగత వైద్య సహాయకుడు కూడా సై అన్నాడట. ఇప్పటి వరకు స్కై డైవింగ్ చేసిన అత్యంత వయసున్న వారిలో కన్వింగ్డమ్ తొలి వ్యక్తి అవుతున్నారట. ఇలా బామగారు చేసిన సాహసం చూసిన చాలా మంది అమ్మో బామగారు కాదు ఓ అద్భుత సాహసం అంటూ షేక్ హ్యాండ్ల మీద షేక్ హ్యాండ్ ఇచ్చేస్తున్నారట. బామగారు ఇచ్చిన స్ఫూర్తితో అదే జోస్తో ఒక బ్రహ్మాండమైన వార్త చదివిపెడతా. ఇనుకో అక్క, మన విరాట్ కోహ్లీ ఉన్నాడు కదా, ఇక్కడెక్కడున్నారా, ఎప్పుడో కోల్కతా మ్యాచ్ ఆడడానికి వెళ్ళిపోయింది కదా. నిన్నటి దాకా కోహ్లీ హీరోయిన్ అనుష్క గురించి అటా అటా అనుకున్న వాళ్ళంతా ఉప్పల్ మ్యాచ్ తో అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారట అని డిసైడ్ అయిపోయారు కదా. వీళ్ళిద్దరు ప్రేమ కుంపటి నటుడు అమీర్ ఖాన్ ని ఉక్కిరి బిక్కిరి వేస్తుందంట, గదెట్టా అని అనుకుంటున్నారా? అయితే వార్తలోకి వెళ్లాల్సిందే. క్రికెటర్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ తార అనుష్క శర్మల ప్రేమ వ్యవహారం గురించి చాలానే ఉన్నా చదివాం. అయితే ప్రస్తుత పీకే చిత్రంలో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ సరసన అనుష్క నటిస్తుంది. పీకే షూటింగ్ సెట్ లో విరాట్ ఎక్కువ సార్లు కనిపించాడట. దీనిపై అమీర్ ఖాన్ సినిమా రిపోర్టర్లను స్పందించమంటే మిస్టర్ పర్ఫెక్ట్ ఏం చెప్పాలో తెలియక తడబడ్డాడట. మాటల్లో చెప్పలేకపోయినా గాని పీకే చిత్రంలోని దర్కీ చూక్రో అనే పాటలోని ఓ లైన్ పదే పదే పాడి అమీర్ వినిపించారట. అలా చెయ్యకు అలా చెయ్యకు అని అర్థం వచ్చేలా ఆ పాట పాడి అమీర్ చెప్పాలనుకున్న విషయం బాగానే చెప్పారట. ఇలా అనుష్క శర్మ కోహ్లీ ప్రేమ వ్యవహారం బౌండర్లు దాటి బాలీవుడ్ దాకా బాగానే పాకిపోయింది. ఏంటక్క విశేషాలు, ఊళ్ళో మా నోళ్ళంతా మంచుకున్నారా? ఏంద్రో ఎప్పుడు ఎందుకు ఓవర్ రియాక్షన్? అరే భాయ్ మంచి సైడు అడుగుతున్నా, గందులో తప్పే ఉన్నది, ఏం అడగదాయంది. అడగడానికి దేనికైనా సమయం సందర్భం ఉండాలి కదా. సరే గాని నీ తిరకాసి ఎప్పుడు ఉండేదే గాని మంచిగున్నావా బాగున్నావా అని అడిగినావు కదా, అట్లాంటి వారితో ఒకటి చెప్తా మంచిగా ఎనుకో. రాజకీయాల్లో శాశ్వత శత్రువు శాశ్వత మిత్రులు ఉండరన్న సామెత ఇప్పుడు సినిమా వాళ్లకు వర్తిస్తుందా అంటే అవుననే నిరూపించరు మెగాస్టార్ చిరంజీవి దర్శకరత్న దాసరి గారు. అవకాశం చిక్కినప్పుడల్లా మెగా ఫ్యామిలీపై విరుచుకు పడే దాసరి గారు తాజాగా ఓ ఫంక్షన్లో చిరంజీవిని కలిసిర్రు. ఇద్దరు పక్క పక్కనే కూర్చోవడమే కాదు చిరంజీవి చేయబట్టుకొని ఎంతో ఆప్యాయంగా చెయ్యిని నిమురుతూ సరికొత్త దర్శకరత్న అవకాశం వస్తే చాలు మెగా ఫ్యామిలీపై సెటర్ల మీద సెటర్లు వేస్తూ విమర్శించే దర్శకరత్న దాసరి గారు చిరంజీవిని కలిసినప్పుడు మాత్రం తెగ ప్రేమ వలకబోస్తూ ఉంటారు. అయితే సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఇద్దరు పాల్గొన్నారు. పక్కనే కూర్చున్న చిరంజీవి గారి చేతిని ఆప్యాయంగా తడుముతూ ప్రేమ డోసు మరీ పెంచారట దాసరి గారు. అది చూసి షాక్ అయ్యారట అక్కడున్న వాళ్ళందరూ. ఒకప్పుడు గురు శిష్యులుగా టాలీవుడ్ లో చక్రం తిప్పిన దాసరి చిరంజీవి గారు కొన్ని సంవత్సరాలుగా ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు. అంతేకాదు వీళ్ళు చిక్కినప్పుడల్లా ఒకరి మీద ఒకరు బహిరంగంగానే సెటర్లు కూడా వేసుకున్నారు. చిరంజీవి గారి కుమారుడు రామ్ చరణ్ పై కూడా 1-2 సార్లు సెటర్లు వేసి మెగా అభిమానులకు కూడా కోపం తెప్పించారు దాసరి గారు. ఇప్పుడు ఇద్దరు ఓ ఫంక్షన్ కి హాజరు కావడమే కాదు పక్క పక్కనే కూర్చోవడం చిరంజీవి గారి చేతిపై చెయ్యి వేసి ఆప్యాయంగా తడవడం చూస్తుంటే ఇద్దరి మధ్య వైరుధ్యాలను మర్చిపోయారా అన్న అనుమానం కలుగుతుంది. ఒకవేళ మర్చిపోయి మళ్ళీ గురు శిష్యులుగా కొత్త ఇన్నింగ్ స్టార్ట్ చేస్తే టాలీవుడ్ కు అంత మంచిదే కదా అంటున్నారు ఇద్దరి అభిమానులు. అక్క ఈ డ్రైవర్ పని నా వల్ల కాదు గాని అర్జెంట్ గా రాజకీయాల్లో ఏర్పోదాం అనుకుంటున్నా, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అబ్బో నేను నా ఒపీనియన్ చెప్పే ముందు ఓ పాలి ఈ వార్త విను, ఆ తర్వాత రాజకీయాల్లోకి రావాలనా వద్దా నువ్వే డిసైడ్ అవ్వు. మోడీ గారి మంత్రివర్గంలో 13 మంది కళంకిత మంత్రులు ఉన్నారట. ఈ మాట అంటున్నది ఎవరో కాదు కాంగ్రెస్ వాళ్ళు. ఈ మొత్తం కళంకితుల్లో రీసెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రి టీడీపీ ఎంపీ సుజనా చౌదరిని కూడా ఉన్నారన్నది ప్రతిపక్షాల మాట. మరి ఏ పుట్టలో ఏముందో గా భగవంతుడికే ఎరక.
రాజకీయ నాయకుల లీలలు సమయం వచ్చినప్పుడే బయటపడుతుంటాయి. రాజ్యసభ సభ్యులు పారిశ్రామికవేత్త సుజనా చౌదరి గారు కేంద్ర మంత్రిగా అలా ప్రమాణం చేశారో లేదో కాంగ్రెస్ పార్టీ అంతెత్తున ఫైర్ అయింది. సుజనా చౌదరి గొప్ప పారిశ్రామికవేత్తే కాదు, అదే రేంజ్ లో కళంకితుడని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అజయ్ మకెన్. అంతేకాదు, మోడీ మంత్రివర్గంలో 13 మంది కళంకిత మంత్రులున్నారని ఆరోపించారు మకెన్. టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ఏకంగా సెంట్రల్ బ్యాంకుకు 315 కోట్లు బాకీ పడ్డారని, ఆయన పెద్ద డిఫాల్టర్ అని అన్నారు. అందువల్ల ఆయన్ని వెంటనే కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బ్యాంకులకు పెద్ద ఎత్తున డబ్బులు ఎగ్గొట్టిన వారిలో సుజనా గారు 8వ వ్యక్తి అని ఆరోపించారు మకెన్ గారు. మకెన్ ఆరోపణలకు ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. మంత్రి పదవి చేపట్టడానికి వచ్చిన అడ్డంకి మరి ఎంపీగా ఉన్నప్పుడు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అంత భారీ మొత్తం ఎగ్గొట్టిన ఎంపీగా ఎలా కొనసాగుతున్నారు? ఎంపీకి ఒక రూలు, కేంద్ర మంత్రికి ఒక రూలు ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా కొత్తగా కేంద్ర మంత్రి అయిన సంతోషం కొన్నాళ్ళైనా ఉంటుందా అనేది అనుమానంగానే ఉంది. మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఈ పాట వాడలేక వస్తున్నా అనుకో అక్క, ఏడ చూసినా మందే మందు. అఫీషియల్గా షాపులతో పాటు బెల్ట్ షాపులు అది చాలదన్నట్టు ఇప్పుడు అంబులెన్స్లో కూడా సారా ప్యాకెట్లు అమ్మేస్తున్నారు. ఓహో, సారా ప్యాకెట్లా? గా విషయం గురించి నువ్వు చెప్పిన దానికన్నా నేను చెప్తేనే మంచిగుంటది. ఇనుకో, అంబులెన్స్ పోతుంటే ఎవరైనా ఏమనుకుంటారు చెప్పండి? పాపం ఎవరో దెబ్బలు తగిలి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు అనుకుంటాం కదా. అయితే ఈ అంబులెన్స్ కూడా కుయ్యి అంటూ రయ్యమని దూసుకుపోతున్నది. అయితే ఇది ఇంత ఫాస్ట్గా ఎందుకు పోతుందబ్బా అని ఆరాధించిన పోలీసులు ఒక్కసారిగా షాక్ తిన్నారట. గా విషయం తెలిస్తే మీరు కూడా ఢబాల కింద పడిపోతారేమో. రోజు రోజుకు ప్రపంచం పరుగులు పెడుతుందంటే ఏందో అనుకున్నాం, కానీ ఈ రకంగా పరుగులు పెడుతుందని అస్సలు ఊహించలేదండి బాబు. కుయ్యి కుయ్యమంటూ అంబులెన్స్ పోతా ఉంటే మనము ఏమనుకుంటాం చెప్పండి? పాపం ఎవరో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, చల్లంగా ఉండాలని కోరుకుంటాం కదా. అట్లానే ఈ అంబులెన్స్ పోతుంటే అందరూ అదే అనుకున్నారు, జర ప్రజలు కూడా చల్లంగా ఉండాలని కోరుకున్నారు. కానీ శ్రీకాకుళం జిల్లా పలాసలో ఏం జరిగిందో తెలుసా? ఆ అంబులెన్స్ లో పేషెంట్ల బదులు నాటుసారా రయ్యమని దూసుకుపోతుంది. అయినా ప్రాణాలు కాపాడే అంబులెన్స్ లో ఇలా నాటుసారా ఎట్లా తీసుకుపోతున్నారా తెలియడం లేదు. అంబులెన్స్ లో అయితే ఎవరికి అనుమానం రాదనుకున్నారో ఏమో. చూడండి ఎట్లా కూర్చున్నారో తెంగరోళ్ళు. ప్రాణాలు కాపాడాల్సిన దానిలో ప్రాణాలు తీసే నాటుసారా తీసుకుపోతున్నారా? విడ్డూరం కాకపోతే ఇక చిక్కినారు కదా. పోలీసులకు ఆ పోలీస్ ఏం చెప్తున్నారో వినండి. అంబులెన్స్ లో 4 బట్టలలో మొత్తం 640 సారా ప్యాకెట్లు అనేది దొరికింది. ఒక్కో ప్యాకెట్ 200 ml పరిమాణం సుమారుగా ఉంటుందని అంచనా వేయడం జరిగిందండి. విన్నారు కదా, తెంగర నాయాళ్ళు తెంగర పని చేసి పోలీసులకు దొరికిపోయారని చెప్తున్నారు సారు. ఆయన కలికాలం కాకపోతే ఇలా అంబులెన్స్ లో నాటుసారా తీసుకోవడం ఏందో అర్థమే కావడం లేదు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ప్రథమ చికిత్స చేసే అంబులెన్స్ లో సిలైన్ బాటిల్స్ లేకపోయినా సారా ప్యాకెట్లు మాత్రం ఖచ్చితంగా ఉంటాయన్నమాట. గలాంటివి నీకు అవసరమైనప్పుడు అంబులెన్స్ నే పిలుద్దు, గాని ముందు స్టడీగా నించో, లేకపోతే కాళ్ళు విరుగుతాయి. హలో అప్పారావు గారా, ఆనే ఉండండి సార్, 10 నిమిషాలలో వస్తున్నా. అక్క అవతల చాలా పని ఉన్నది, వస్తాం అలా. బాయ్ బాయ్. 4 సివాట్లు పెడదామంటే చాలు, సేవ్ ఎక్కడో పెట్టి మెల్లగా జారుకుంటాడు. సరే మనమైతే ఇంకొక వార్తలోకి పోదాం.
విడిపోయిన భార్యాభర్తలను చట్టాలు కూడా కల్పలేవు కదా. పాపం కోర్టు చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేస్తుంటారో తెలిసిందే కదా. అయితే తెలంగాణలో ఈ మధ్య జరిపిన సమగ్ర సర్వే విడిపోయిన భార్యాభర్తలను కూడా కల్పిందట. ఇదేదో ఆశ్చర్యంగా ఉంది కదా. అదేదో ఈటల్ సార్ అడిగి తెలుసుకుందాం పదండి. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు ఎట్లా సాధ్యమైంది ముఖ్యమంత్రి గారి సర్వే ఇంత గొప్పగా నిర్వహించిందని చెప్పి వారు కూడా ప్రశంసిస్తే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు నాయకులు కూడా కనీసం ప్రశంసించాల్సింది పోయి ఈ సాహసానికి గొప్ప కార్యానికి మీరు మద్దతు ఇచ్చాల్సింది పోయి దాంట్లో కూడా కోడుగుడ్డు మీద కదా ఈకలు పీకినట్టు మీరు ప్రయత్నం చేస్తే ఇది తగునా అని చెప్పి అడుగుతున్నారు. ఈ మధ్య టీఆర్ఎస్ వాళ్ళు సమగ్ర సర్వే చేశారు కదా. పాపం ఈ సర్వే దెబ్బకి ఎక్కడికో పోయినా తెలంగాణ ప్రజలంతా బిక్కు బిక్కుమంటూ ఏది దొరికితే అది పట్టుకొని ఉరుక్కుంటూ వచ్చారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారు కదా. అక్కడికే వస్తున్నా. మన ఈటెల సారు అసెంబ్లీలో సమగ్ర సర్వే దెబ్బకి విడిపోయిన భార్యాభర్తలు కూడా కలుసుకున్నారని చెప్తున్నారు. ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. విడిపోతామని చెప్పి కోర్టుల్లో దరఖాస్తులు పెట్టుకున్న భార్యాభర్తలు కూడా మళ్ళా కలిసేటువంటి వాతావరణం కల్పించినటువంటి గొప్ప ఉదాత్తమైనటువంటి సర్వే అధ్యక్ష అది. విన్నారు కదా సార్ చెప్పింది. విడిపోయిన భార్యాభర్తలు ఈ సమగ్ర సర్వే దెబ్బకు కలుసుకున్నారట. సారు మీరు డైలాగులు పేల్చడంలో దిట్ట అని విన్నాం, కానీ ఈ రకంగా డైలాగులు పేల్చుతారని అసలు ఊహించలేదంటే నమ్మండి. 57 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజానీకం ఏం కోల్పోయిందో ఆ కోల్పోయినటువంటి ప్రజానీకానికి అన్ని అందించడమే ఎజెండాగా, దాని రూపకల్పనే మా ఎజెండాగా, ఖచ్చితంగా అదే దిశలో మా ప్రణాళికలు రూపొందించుకోబోతామని చెప్పి మనం చేస్తుంది అధ్యక్ష. చెప్పండి, ఇంకా ఏమైనా డైలాగులు మిగులుంటే అవి కూడా విని తరించిపోతాం. మేమన్న బయటికి పోయినాం మలేషియా. మలేషియాకు పోతే మలేషియాలో ఉన్నటువంటి ఆ ఎంప్లాయీస్ ఏమన్నారంటే, అన్న ఒక్కరోజు కోసం సర్వేకి వచ్చిపోయినామన్నారు. ఆహా, ఈ ఒక్కరోజు సర్వే కోసం అందరూ మలేషియా నుంచి వచ్చారా? బాగుంది సారు. కానీ ఆ రేవంత్ రెడ్డి ఇంటికి పోలేదంట. పాపం సారు నన్ను లెక్కలోకి తీసుకోలేదు, మీరు అని తెగ బాధపడిపోతున్నట్లుగా మా ఇంటికి సర్వేకి రాలేదని చెప్పారు. మిమ్మల్ని అందరూ కూడా మంచి కలుపుకొని తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కృతనిశ్చయంతో పనిచేయాలని సంకల్పం ఉంది. నేను అడిగింది ఏంది, మీరు చెప్పేది ఏంది సారు? ఆ రేవంత్ రెడ్డి ఇంటికి పోలేదని నేనంటుంటే మీ భవిష్యత్తులో బంగారు తెలంగాణ ఈ సమగ్ర సర్వేతోనే అవుతుందని చెప్తున్నారు. జర ముందు ఆ రేవంత్ రెడ్డి ఇంటికి పోయి సర్వే చేసి ఆయన మీ లెక్కలో ఉన్నాడో లేదో తేల్చి చెప్పండి. అది లెక్క వార్తలు ముగించే ముందే హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అన్ని తిట్లు శాపనార్థాలే. అవును, వీళ్ళు మారరు. కొండపై నుంచి దూకిన 100 ఏళ్ల బామ్మ, అమెరికాలో అరుదైన ఘనత సాధించిన పండు ముసలి. కోహ్లీ అనుష్క మధ్యలో అమీరు, అంతా తెలుసంటున్న మిస్టర్ పర్ఫెక్ట్. ఎట్టకేలకు చిగురించిన ప్రేమ, చిరంజీవి చేతిలో చెయ్యేసిన దాసరి. అంబులెన్స్ లో సారా ప్యాకెట్లు, పలాసలో బయటపడ్డ చోద్యం. లోకం తీరును కళ్ళ గట్టినట్టు చూపించి అందులో చెడు నదిలేసి మంచిని స్వీకరించమని చెప్పడమే అద్దీ లెక్క ఉద్దేశం. మరిన్ని లెక్కలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.